హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారండి ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే బాంబే కరాచీ హల్వా డ్రై ఫ్రూట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్కి మనకి సేమ్ క్వాంటిటీ వాటర్ కూడా సరిపోతుంది అనమాట మనం షుగర్ ఎంత అయితే వేస్తామో అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక టూ కప్స్ త్రీ కప్స్ షుగర్ తీసుకుంటే అంతే వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను కొంచెం కరిగేంత వరకు వాటర్ అయితే కొంచెం తక్కువ వేసాను షుగర్ ఎక్కువగా వేసేస్తే మనకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగా వేస్తే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను కొంచెం షుగర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒక ఉప్పవు కప్పు వరకు యాడ్ చేశాను అనమాట ఇది కరిగిన తర్వాత నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలాగా మొత్తానికైతే కరిగింది కదా దీని తర్వాత నేను కొంచెం ఈ ప్యాన్ చేంజ్ చేయాల్సి వచ్చిందనమాట కొంచెం మనం దీంట్లో కాన్ఫ్లోర్ వాటర్ వేస్తాం కాబట్టి అది మనం ఉడికినప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ ప్యాన్లో నుంచి వేరే కడాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇది కొంచెం కరిగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు కాన్ఫ్లోర్ తీసుకున్నాను ఒకటిన్నర కప్పు పంచదారకి ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకొని ఒక వాటర్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక కప్పు కాన్ఫ్లోర్కి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి నేను షుగర్ సిరప్ కరిగిన తర్వాత ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసి పెద్ద కడాయి తీసుకొని దాంట్లో షుగర్ సిరప్ వాటర్ ఇంకో గ్లాస్ యాడ్ చేశాను కదా ఆ షుగర్ సిరప్ బాగా మరిగేటప్పుడు కాన్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి ఇది వేసినప్పుడు ఏంటంటే మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఎక్కడ ఉండాలనేది లేకుండా గరిటితోటి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇది ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది అనమాట మిక్స్ చేయడం కొంచెం కష్టం కాకపోతే ఓపికతో బాగా మిక్స్ చేసుకుంటే మనకి మంచి హల్వా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా నేను కొంచెం చాలాసేపు పట్టింది అందుకని నేను ఇది ఎడిటింగ్లో ఎయిట్లో పెట్టాను అనమాట లాస్ట్ ఇంకా స్పీడ్లో పెట్టేసాను అనమాట చాలా టైం పట్టింది ఇంకోటి ఏంటంటే దీన్ని సిమ్లో ఉంచేసి చేసుకోవాలి మనకి ఇది ఎలా రెడీ అయిందని అనుకుంటే మనం ఇది కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లో ఐదు నిమిషాలకు ఒకసారి ఒక అరకప్పు వరకు నెయ్యి పడుతుంది ఒకవేళ నెయ్యి తక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోండి చూశాను కదా నేను ఒక్కొక్క స్పూను నెయ్యి యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి బబుల్స్ వస్తాయి అనమాట పెద్ద పెద్దగా బబుల్స్ వచ్చినప్పుడు ఇంకా మనకి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అనమాట హల్వా అనేది రెడీ అయిపోవడానికి వచ్చింది దీంట్లో మీకు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో ఏదైనా మన ఇష్టం ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తూ ఒక్కొక్క స్పూను మనకి లైట్గా ప్యాన్కి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో హల్వా అప్పుడు తీసుకోవాలి దీంట్లో పిస్తా బాదం అలాగే కాజు కిస్మిస్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి దింపేటప్పుడు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో వేసుకొని ఇలా పూర్తిగా చల్లారే అంతవరకు ఉంచాలి వేడిగా తీయొద్దు పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో ఉల్టా వేసేసుకొని ఇలా చాక్తోటి లా కట్ చేసుకోండి మనం చాక్తో కట్ చేసినప్పుడు మనకి చాక్ కంటలేదు అంటే హల్వా పర్ఫెక్ట్గా వచ్చినట్టు దీన్ని పీసెస్ పీసెస్గా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని లేదంటే బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది మనకి జెల్లీగా ఉంటాయి కాబట్టి ఇవి ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలకి చాలా చాలా బాగుంటాయి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ